సార తయారీ వద్దు వ్యాపారం వద్దు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట స్పెషల్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ సిఐ వెంకట తేజ్ కుమార్ మాట్లాడుతూ, సార తయారీ నిలిపివేసి వ్యాపారాలు చేసుకుని జీవించడానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ రుణాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టిందని స్పెషల్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ సిఐ వెంకట తేజ కుమార్ తెలిపారు. ఎస్సీబీ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమణమూర్తి ఆదేశాల మేరకు అధికారులచే సమావేశం నిర్వహించారు. తేజ్ కుమార్ మాట్లాడుతూ, సారా అమ్మకాల్లో పట్టుబడిన వ్యక్తులపై కేసులు పెట్టినప్పుడు మేము సారా తయారీ మానేస్తామని మాకు సహకారం అందించాలని చెప్పిన వ్యక్తుల నుండి కొంతమంది పేర్లను నమోదు చేసి మన జిల్లాలో 20 మందికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చే అవకాశం వచ్చిందని, అందులో 17 మందికి పాయకరావుపేట ఎస్సీబీకి సంబంధించిన లబ్ధిదారులు కలిగి ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమాజంలో గౌరవం పొందే ఏదో ఒక వ్యాపారం చేసి కుటుంబ సభ్యులతో కలిగి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏఈఓ జాన్సీ లక్ష్మీబాయి, సెక్షన్ రైటర్ శంకర్రావు, డిపిఎం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మనకి జిల్లాలో 17 మంది పేర్లు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మనకి సెలెక్ట్ చేసి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ అధిసెస్ మన యొక్క పాయకరావు అసెంబ్లీ స్టేషన్ని విజిట్ చేశారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళకి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ ఉపాధి కొరకు వాళ్ళకి ఏటేటి కావాలి, వాళ్ళకి ఏ అయితే వ్యాపారమైన ఇంట్రెస్ట్ ఉందో కనుక్కొని వాళ్ళకి రాయితీమైన వాళ్ళకి లోన్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి వివరాలను సేకరించుకోవడం జరిగింది. ఇలా చేయడం వలన పూర్తిగా అంటే వీళ్ళు పూర్తిగా ఐడి రిజిస్ట్రేషన్ అనేది మానేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక మంచి సారా వ్యాపారాలు చేసుకుంటే నలుగురిలో సంతకం తిరగలేక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారండి. అలాంటివి కాకుండా వాళ్ళు ధైర్యంగా మంచిగా మారడానికి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసిన వాళ్ళని తీసుకొని వచ్చింది.